హాయ్ ఫ్రెండ్స్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని, టీమిండియా పాకిస్తాన్కు వెళ్లదని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు భారత్ తమ దేశానికి రావాలని ఐసీసీని పాక్ క్రికెట్ బోర్డు ఒత్తిడి చేస్తుంది. అయితే ఐసీసీ చైర్మన్గా బీసీసీఐ సెక్రటరీ జైషా ఎన్నిక కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పాకిస్తాన్కు రావద్దని, దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో భారత్ మ్యాచ్లు నిర్వహించాలని పేర్కొన్నాడు. తమ దేశంలో ఆటగాళ్ల భద్రత పెద్ద ఆందోళన అని అన్నాడు. పాకిస్తాన్ పరిస్థితిని చూస్తుంటే భారత జట్టు పాకిస్తాన్కు రావద్దనే చెబుతాను. పాకిస్తాన్ కూడా దీని గురించి ఆలోచించాలి. దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా. ఆటగాళ్ల భద్రతనే మొదటి ప్రాధాన్యత, గౌరవం అనేది రెండో ప్రాధాన్యతగా చూడాలి అని చెప్పాడు. బీసీసీఐ గొప్పగా తన పని చేస్తుంది. వాళ్ళ నిర్ణయం ఏదైనా సరే ఇతర దేశాలు కూడా దీన్ని అంగీకరించాలి. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లోనే జరుగుతుందని అనుకుంటున్నాను. కాగా పాక్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే పీసీబీ ముందుగా మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయాలి. పాక్ భద్రత పెద్ద ఆందోళన, అంతేకాక పెద్ద ప్రశ్నార్థకం అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరాచీ, గడాఫీ, రావల్పిండి స్టేడియంలను పీసీబీ ఆధునీకరిస్తుంది. దీనికోసం 12,080 బిలియన్ల రూపాయలను తీసుకుంది. ఫ్రెండ్స్, టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లే విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.